హలో, హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. రాత్రి మనం అలావుద్దీన్ ఖిల్జీ యుద్ధాలు చేసినాం. ఒక 40 నిమిషాల వీడియో రాత్రి మనం పెట్టుకున్నాం. ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ వీడియో నుంచి ఒక ముఖ్యమైన 5 అంశాలు మళ్ళీ నేను ఇప్పుడు ఈ చిన్న వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సీరియస్గా క్లాసులన్నీ ఫాలో అయితే మ్యాక్సిమం మీరు ఇండియన్ హిస్టరీలో అడిగే ప్రతి ప్రశ్నకు రఫీ సార్ దగ్గర ఆన్సర్ దొరుకుతుంది. రఫీ సార్ సైన్యం వీడియోస్లో, అది టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. అయితే ఇప్పుడు ఇందులో 5 అంశాలు ఉన్నాయి అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన అంశాలలో. రాత్రి మనం చెప్పుకున్నాం లెసన్. ఆ 5 గ్లింసెస్ విషయానికి వస్తే, 1 బాగా గుర్తుపెట్టుకోండి, అలావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని మీద యుద్ధానికి వెళ్ళడం, ఆమె జోహార్ చేయడం, చిత్తోడ్ దుర్గాన్ని అలావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించుకోవడం, ఇది మనం చూసాం, రాత్రి చెప్పుకున్నాం వరల్డ్ వైడ్ డిజిటల్ క్లాస్లో. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, మాలిక్ మహమ్మద్ జైసీ అనే ఆయన పద్మావత్ అనే గ్రంథం రాసిండు. మాలిక్ మహమ్మద్ జైసీ అనే ఆయన పద్మావత్ అనే గ్రంథం రాసిండు. ఈ పద్మావత్ అనే గ్రంథం అలావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ మీద, రాణి పద్మిని మీద చేసిన దండయాత్రల గురించి చెప్పారు. రాణి పద్మిని గురించి పద్మావత్ గ్రంథం రిటర్న్ బై మాలిక్ మహమ్మద్ జైసీ. ఇదొకటి. 2 వచ్చేసరికి అమీర్ ఖుస్రో, అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి కూడా అమీర్ ఖుస్రో, తాను రాసిన ఖ్వాజా ఉల్ ఫుతు. అమీర్ ఖుస్రో రాసిన ఖ్వాజా ఉల్ ఫుతు అనే గ్రంథం కూడా అలావుద్దీన్ ఖిల్జీ పద్మిని మీదకు, చిత్తోడ్ గారి మీదకు లేదా మేవాడ్ మీదకు దండయాత్రలకు వెళ్ళాడని చెప్తుంది. మాలిక్ మహమ్మద్ జైసీ రాసిన పద్మావత్, అమీర్ ఖుస్రో రాసిన ఖ్వాజా ఉల్ ఫుతు, ఈ 2 గ్రంథాలు అలావుద్దీన్ ఖిల్జీకి వర్సెస్ పద్మినికి మధ్య జరిగిన సంఘర్షణల గురించి, ఆ దండయాత్రల గురించి, పరస్పరం యుద్ధాల గురించి మనకు తెలియజేస్తాయి. ఎస్, నెక్స్ట్ విషయానికి వచ్చినప్పుడు మనం గుజరాత్లో అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చెయ్యగా, ఉల్గు ఖాన్ నసరత్ ఖాన్లను పంపగా, అక్కడ వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవుడు రూల్ చేస్తున్నాడు అని చెప్పాం. కర్ణదేవుడు, కర్ణదేవుడి భార్య కమలాదేవి, ఆయన కుమార్తె దేవలాదేవి. వీళ్ళల్లో దేవలాదేవిని అలావుద్దీన్ ఖిల్జీ కొడుకు ఖిజీర్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, అది బలవంతపు పెళ్లి కాదని, అది రాక్షస వివాహ పద్ధతి కాదని అమీర్ ఖుస్రో అనే ఈ అమీర్ ఖుస్రో ఖిజీర్ ఖాన్కి, దేవలాదేవికి మధ్య ప్రణయ వృత్తాంతాన్ని ఆషికి అనే కావ్యంలో చెప్పాడు. ఆషికి అని అప్పుడెప్పుడు మేము కుర్ర వయసులో ఉన్నప్పుడు డిగ్రీలో హిందీ సినిమా వచ్చింది, బాగా ఆడింది ఆ టైంలో. ఆషికి అనే కావ్యం రాశాడు అమీర్ ఖుస్రో, ఏ లవ్ స్టోరీ బిట్వీన్ ఖిజీర్ ఖాన్ అండ్ దేవలాదేవి. అలానే అమీర్ ఖుస్రో రాశాడు ఖ్వాజా ఉల్ ఫుతు, ఇదేమో వార్ బిట్వీన్ అలావుద్దీన్ ఖిల్జీ అండ్ చిత్తోడ్, అలావుద్దీన్ ఖిల్జీ అండ్ రాణి పద్మిని. మాలిక్ మహమ్మద్ జైసీ వ్రోట్ ఏ బుక్ పద్మావత్, ఇది రాణి పద్మిని గురించి, అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల గురించి కూడా ఇది తెలియపరుస్తుంది. 1, మాలిక్ మహమ్మద్ జైసీ రాసిన పద్మావత్. 2, అమీర్ ఖుస్రో రాసిన ఖ్వాజా ఉల్ ఫుతు. ఈ 2 పద్మిని, అలావుద్దీన్ ఖిల్జీ విశేషాలు చెప్పగా, అలానే అమీర్ ఖుస్రో రాసిన మరొకటి ఆషికి అనే కావ్యం, అలావుద్దీన్ ఖిల్జీ కొడుకు ఖిజీర్ ఖాన్, అలావుద్దీన్ ఖిల్జీ కొడుకు ఖిజీర్ ఖాన్, అలానే వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవుడి బిడ్డ దేవలాదేవిల మధ్య ప్రేమ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది ఆషికి అనే కావ్యం. ఇది కాక మాలిక్ కపూర్ కొంచెం అటు ఇటు కానాడు, చూడు చిన్నమ్మ పాడు పిల్లోడు అని మనం చెప్పాం. ఈ మాలిక్ కపూర్ అలావుద్దీన్ ఖిల్జీ
అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా ప్రణయం జరిగేది. ప్రళయం కాదు, ప్రణయం, ప్రేమ జరిగేది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి వీళ్ళు బాగా దగ్గర దగ్గర కలిసి ఉండేవాళ్ళని, మాలిక్ కపూర్ కొంచెం అటు ఇటు కానివాడు కాబట్టి పురుషుల మీద ఇష్టపడతాడని, ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రణయ వృత్తాంతాన్ని మనకి జియావుద్దీన్ బరౌని రాసిన తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి అనే పుస్తకం చెప్తుంది. జియావుద్దీన్ బరౌని రాసిన తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి అనే పుస్తకం. మాలిక్ కపూర్ అలావుద్దీన్ ఖిల్జీ ప్రణయ వృత్తాంతాన్ని చెప్పగా, అమీర్ ఖుస్రో రాసిన ఆషికి ఖిజీర్ ఖాన్ దేవాల దేవుల మధ్య ప్రేమ గురించి చెప్పగా, అమీర్ ఖుస్రో రాసిన ఖ్వాజా ఉల్ ఫుతు ఇదేమో అలావుద్దీన్ ఖిల్జీ చిత్తోడి మీద రాణి పద్మిని మీద దండయాత్రల గురించి చెప్పగా, మాలిక్ మహమ్మద్ జైసి రాసిన పద్మావత్ అనే గ్రంథం పద్మిని గురించి, అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల గురించి ప్రధానంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ నాలుగు పుస్తకాలు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మాలిక్ మహమ్మద్ జైసి రాసిన పద్మావత్, అమీర్ ఖుస్రో రాసిన ఖ్వాజా ఉల్ ఫుతు, అమీర్ ఖుస్రోనే రాసిన మరో గ్రంథం ఆషికి, అలానే జియావుద్దీన్ బరౌని రాసిన తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి. దీస్ ఆర్ ద బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. అది ఎవరు రాశారు, అందులో ఉన్న వృత్తాంతం ఏంటి అనేది ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. అలానే అమీర్ ఖుస్రో అనే ఆయన నౌ షిఫర్ అనే బుక్ కూడా రాశాడు. నౌ షిఫర్ 9 ఆకాశాలు, నౌ షిఫర్, షిఫర్ ఎస్హెచ్ఐ ఎఫ్ఈఆర్ 9 ఆకాశాలు అనే గ్రంథం కూడా అమీర్ ఖుస్రో రాశాడు. అమీర్ ఖుస్రో ఎంత గొప్పడు అంటే ఇల్లి సుల్తానుల్లో 3 రాజవంశాల వద్ద కవి, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, 9 రాజుల వద్ద కవి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎలా బతికాడు సారు అంటే మధ్యలో కొంతమంది రాజులు 5 ఏళ్ళు 2 ఏళ్ళు చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 9 రాజుల వద్ద ఒక కవిగా విరచిల్లడం, అనేక గ్రంథాలు రాయడం, ఉర్దూ భాషలో ఆది కవి, ఇవన్నీ చేసినవాడు అమీర్ ఖుస్రో. రైట్, ఉంటాను నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ని. ఈ 4 బుక్స్ మరీ మరీ మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఆ వీడియో పూర్తిగా వినండి, పూర్తిగా వింటలా. నేనేమో చెప్తా ఉన్నాను, మీరేమో పూర్తిగా వింటలా. ఇది మన క్లాసు మిగతా క్లాసు లాంటిది కాదురా అబ్బాయి. ఎందుకంటే మిగతా క్లాసు 10 నిమిషాల్లో ఎంటర్టైన్మెంట్ అని అవని ఇవని 10 నిమిషాల కంటే ఎక్కువ చూడరు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఇది ఇది లెసను, ఇది జీవితం. అందువల్ల అరగంట దాటుతుంది, 40 నిమిషాలు అవుతుంది. ఇది మొత్తం చూడకుండా ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తాను అనుకుంటే జాబ్ యాడ్ నుంచి వస్తుంది. ఇది అందరు చూడాలి, లాస్ట్ వరకు చూడాలి. అర్థమవట్లా, వాళ్ళెవరో వేరే పనికి మాలిన వీడియోలన్నీ చేసి లాస్ట్ వరకు చూడండి, ఎంటర్టైన్మెంట్కి చెందిన వీడియోలు చివరి వరకు చూడండి అన్నట్టు నేను కూడా అనాలా? అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మొత్తం చూడాలి, చూసి పరీక్ష రాయాలి. అర్థం, ఎంటర్టైన్మెంట్ వీడియోలు కాదు ఇవి. నేను ఎంటర్టైన్మెంట్ మొదలు పెడితే ఇప్పటి 3 లక్షలు అయి ఉండేది మన ఛానల్లో. మన 3 ఏళ్ళైనా 50,000 55,000 దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూస్తారు. అది కూడా సీరియస్ క్యాండిడేట్లు మాత్రమే చూడమని నేను కోరుతున్నాను. ఆయారాం గయారాములు అయితే మన వీడియోలు చూడాల్సిన అవసరం లేదు, మన దాంట్లోకి రావాల్సిన అవసరం లేదు. పూర్తిగా చూడాలి. మీకు ఎప్పుడు నేర్పాలి ఇంకా నేను, ఇంకెప్పుడు నేర్చుకుంటారు? 10 నిమిషాలు 11 నిమిషాలు వీడియోస్ కాదు ఇవి. అవి చూస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇవి చూస్తే లైఫ్ వస్తుంది, జాబ్ వస్తుంది. ఉండనా మరి, పూర్తిగా చూడండి. కొంతమంది కామెంట్లో పెడుతున్నారు పూర్తిగా చూడకుండా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ వీడియో పూర్తిగా వింటల్లా, నాకు భలే బాధేస్తుంది. 5 నిమిషాలు చేసి ఆపేద్దాం అనిపిస్తుంది నాకు కూడా. అలా కాదు, విధానం కాదు, విధానం మార్చుకోవాలి. నోటిఫికేషన్ వస్తుంది, మన ప్రిపరేషన్ ఆడా. ఉండనా మరి, నేను మీ అన్నయ్య ఐశ్వర్య ఆఫీసర్ని. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, సీరియస్గా చదవండి. ఎంటర్టైన్మెంట్ వీడియోలు లాంటివి కాదు ఈ వీడియోలు. ఈ వీడియోలు ఒక మాటలో మీకు చెప్పాలంటే జీవితం, మీ జీవితం, మీ జీవితం. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.